ఫ్రెండ్స్ మీ అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను మనం ఇంతవరకు బరస్తే బాధలు అనే పాఠం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ఇంతకుముందు జరిగిన క్లాసుల్లో మొట్టమొదటి బరస్తే బాధల పాఠంలో మొట్టమొదట పాట రాసిన సుమిత్రానందని పంతజీ గారి గురించి పరిచయం చేసుకున్నాం ఆయన గొప్పతనం ఆయన ఔనిత్యం ఆయన ఔచిత్యం ఆయనలో ఉన్నటువంటి వర్ణనాత్మకమైన దృష్టి అంతా కూడా మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం ఆ తర్వాత సుమిత్రానందన్ పంతజీ మనకి మొత్తం ఆయన కలం నుండి నాలుగు పద్యాలు జాలువారినాయి ఈ నాలుగు పద్యాలు ఆణిముత్యాలతో సమానం ఈ నాలుగు పద్యాల్లో మనం రెండు పద్యాలు నేర్చుకున్నాం నిన్న క్లాసులో మొదటి పద్యంలో చక్కగా వర్షం పడేటప్పుడు వచ్చే శబ్దాన్ని గురించి ఆ తర్వాత ప్రకృతిలో కలిగే మార్పుల గురించి ఆ తర్వాత వర్షపు చినుకులు ధారల్లాగా పడుతూ ఉంటే ఆయన హృదయంలో వచ్చిన ఆనందాన్ని తన కవితా రూపంలో చక్కగా ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత మేఘాల నుంచి వచ్చే మెరుపులు ఆ తర్వాత పగలంతా కూడా అంధకారం ఆవరించి ఏ విధంగా ప్రజల్లో హృదయాల్లో జాగృతి కలుగుతుందో చక్కగా మొదటి పద్యంలో చెప్పాడు ఆయన తర్వాత రెండో పద్యంలో ప్రకృతిలో ప్రతి ఒక్క జీవిలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ ప్రకృతిలో జరిగే జీవ జీవరాశులలో కొన్ని జీవుల గురించి ఆయన మనకు పరిచయం చేసుకుంటూ వచ్చాడు మొట్టమొదటి దాదూర్ దాదూర్ అంటే కప్పలు అని అంటాం మనం తెలుగులో అంటే మండూకం అని అంటారు శాంస్క్రిత్లో ఈ కప్పలు ఏ విధంగా అరుస్తాయి కీచురాళ్ళు ఏ విధంగా అరుస్తాయి తర్వాత ఆనందంతో మయూరాలు ఏ విధంగా పురివిప్పి నాట్యం చేస్తాయి ఆ తర్వాత చాతక పక్షులు అనగా పపీహే అంటారు వీటిని ఈ చాతక పక్షులు చాలా చిన్నవైనప్పటికి కూడా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఏ విధంగానైతే ఆ వర్షపు చినుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయో ఆ తర్వాత బగుల సోన్ బాలక్ కొంగలు ఏ విధంగానైతే ఆ వర్షం పడేటప్పుడు ఆ వర్షపు చినుకులలో ఏ విధంగా ఆనందంగా ఎగురుతూ వెళతాయో అదే టైంలో ఆ శ్రావణ మాసపు మేఘాలు ఆకాశంలో ఏ విధంగా గర్జిస్తూ తిరుగుతూ ఉంటాయో మనకు చక్కగా ఆయన నిన్న రెండు పద్యాలు మనకి చక్కగా ఆయన వివరించాడు ఆయన చెప్పిన విషయాలు మనం చక్కగా చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనం మూడో పద్యంలోకి వెళదాం మూడో పద్యంలో ఆయన రాసిన ఆణిముత్యాల్లో ఇది మూడవది ఈ మూడో పద్యం చాలా చక్కగా ఉంటుంది ఇంకా గొప్పగా ఆయన మనస్సులో ఉన్న తత్వాలని వర్ణనాత్మకంగా చక్కగా ఆయన చెప్పడం జరిగింది మూడో పద్యం చూడండి మొట్టమొదటి నేను చదువుతాను చదివిన తర్వాత ప్రతి అర్థానికి మీకు అర్థం చెప్తాను ఆ తర్వాత భావార్థంలోకి మనం వెళదాం రిమ్ జిమ్ క్యా కుచ్చు కహతే బూందూంకే స్వర్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ క్యా కుచ్చు కహతే బూందూంకే స్వర్మలు పెట్టమంటారా ఓకే స్టూడెంట్స్ ఒకసారి గమనించండి మనం నిన్న మొన్న నిన్న క్లాసులో కానీ అంత ముందు క్లాసులో కానీ రెండు పద్యాల గురించి చెప్పుకున్నాం ఈరోజు పంతజీ గారి యొక్క కలము నుండి జాలువారిన ఆణిముచ్చాలలో మూడో పద్యాన్ని రోజు మనం నేర్చుకుందాం ఈ మూడో పద్యం నేను ఒకసారి చదివినిపిస్తాను మీరు బాగా గమనించండి రిమ్ జిమ్ రిమ్ కహతే బోందోంకేశ్వర్ రోమ్ సిహర్ ఊటతే చూతే వే బీతర్ అంతర్ ధారా ఓంపర్ ధారా ఏం జరతి ధరతీ పర్ రజకే కణకణమే తృణ తృణకో పులకావలి థర్ చక్కడి పదాల పొందికతో ఆయన చక్కగా రాయటం జరిగింది ఎంతో గొప్ప అర్థాన్ని ఈ పద్యంలో ఆయన పొందుపరిచాడు మీరు ప్రతి పదానికి ముందు అర్థం తెలుసుకోండి రిమ్ జిమ్ రిమ్ మొదటి పద్యంలో ఝమ్ అన్న పదం వాడాడు జమ్ అన్న రిమ్ ఝిమ్ రిమ్ జిమ్ అన్న ఆ మేఘాల నుంచి వర్షం పడేటప్పుడు వచ్చే శబ్దాన్ని ఆయన పదాల రూపంలో మనకు వివరించడం జరిగింది కహతే బుందోంకేశ్వర్ ఆ పడే వర్షపు బిందువులు మానవ జాతితో ఏదో మాట్లాడుతూ ఉన్నాయట మానవ జాతితో ఏదో చెప్పాలని అనుకుంటూ ఉన్నాయట ఆయన మనసులో ఉన్న భావాన్ని ఆ పదాల పొందికలు ఆయన చక్కగా అలా చెప్పడం జరిగింది తర్వాత రోమ్ సిహర్ ఉట్తే రోమ్ అంటే ఆ వర్షపు చినుకులు పడేటప్పుడు మానవుడి యొక్క శరీరం మీద ఆ చల్లదనం తగిలినప్పుడు వెంటనే రోమాంచితం అవ్వటం అంటారు రోమాంచితం అంటే ప్రతి ఒక్క వెంట్రుక కూడా నిక్క ఆనందం ఒక్కసారిగా మనలో నుంచి బయటికి తొంగి చూస్తూ ఉంటుందట చల్లటి నీటి బిందువులు శరీరాన్ని తాకగానే ఎంతో ఆనందాన్ని కలుగుతుంది అన్న భావాన్ని ఆయన ఈ పదాల రూపంలో మనకి వివరించాడు మూడో లైన్లో ధారా ఓంపర్ ధార ఏం ఆ వర్షపు చినుకులు ఒకదాని వెంట ఒకటి పడుతూ ఉన్నప్పుడు అవి ధారలుగా ధార వెంట ధారలుగా పడుతూ పడుతూ భూమి మీద ప్రవాహంలాగా అవి ప్రవహిస్తూ ఉంటాయట అదే టైంలో వర్షపు బిందువులు పడుతున్నప్పుడు అవి ప్రవాహంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు రజకే కణ కణమే తృణ తృణకో పులకావలితర్ రజకే మట్టిలోని ప్రతి కణములో ఉన్న గింజలు గింజలు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా గడ్డి గింజలు తీసుకోవచ్చు ఏ చెట్టు అయినా సరే ఏ మొక్క అయినా సరే ఏ పొద అయినా సరే వృక్షజాలంలో ఏదైనా సరే ఆ గింజలు మట్టి కణాల్లో కలిసి ఉంటాయి కాబట్టి వర్షపు చినుకులు పడినప్పుడు ఆ మట్టి కణాలు తడవటం వల్ల మట్టి కణాల్లో ఉన్న గింజలు చక్కటి మొలకలుగా బయటికి వస్తాయి అంటే వర్షం యొక్క ప్రాధాన్యత ఈ పద్యంలో ఆయన చక్కగా చెప్పడం జరిగింది పంచభూతాలలో పంచతత్వాలలో ఒకటైనటువంటి నీటి యొక్క తత్వాన్ని ఈ పద్యంలో ఆయన ఎంతో కడు రమ్యంగా చక్కడి పదాలతో చిన్న చిన్న పదాలతో మనకు ఆయన వివరించాడు ఇప్పుడు అదే పద్యాన్ని భావార్థంగా నేను మరొకసారి చెప్తాను జాగ్రత్తగా గమనించండి రిమ్ జిమ్ బరసనే వాణి బూందొంగేశ్వర్ హంసే కుచుకాయ్ అని అంటున్నారు సుమిత్రాన పంతజీ రిమ్ జిమ్ అంటే చిట్టపట పటపటాని పడుతున్నటువంటి ఆ మేఘాల్లోంచి కురిసే వర్షపు బిందువులు మానవాళితో ఏదో చెప్పాలని అనుకుంటూ ఉన్నాయట ఇది పంతజీ గారి మనసులోని భావజాలం అర్థాత్ దీని అర్థం ఏంటంటే మన్ కో కుష్కత్తేహై పడిన ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మానవుణ్ణి తాకి ఆ తర్వాత భూమిని పొలకింపజేసి పచ్చదనాన్ని పండించి ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఈ పదంలో అర్థం ఉంది తర్వాత ఉనికి చూతేహి ఆ వర్షపు బిందువులు మనల్ని తాకగానే శరీరికే రోమ్ సిహర్ ఉడితే మన శరీరంలోని ప్రతి ఒక్క భాగం కూడా రోమాంచితమయ్యి ఒక్కసారిగా పులకరించిపోతుందట ధర తీర్ ధారాయే ఏం భూమి మీద వర్షపు బిందువులన్నీ కలిసి ఒక ప్రవాహంగా మారి జలధారలుగా మారి ప్రవహిస్తూ ఉంటుందట ఆ ప్రవహించేటప్పుడు ఇసుసే ఆ ప్రవాహం వల్ల మిట్టికే కణ కణమే మట్టిలోని ప్రతి ఒక్క కణములో కోమలమైన అంకు ఫూట్టు పడతే హే ఫూట్టు పడన అంటే మొలకెత్తుట మట్టి కణాలలో ఉన్నటువంటి ఆ గింజలు చక్కడి మొలకలుగా పైకి ఒగల్తే హై ఫూట్టు పడతే హై అంటే మొలకెత్తుతాయి అని ఆయన ఈ పద్యంలో ఆయన చక్కగా మనకి వివరించాడు తర్వాత ఈ మూడో పద్యం తర్వాత నాలుగో పద్యంలో ఆయన మనస్సులో ఉన్న భావాన్ని చెప్తున్నాడు ఇంతవరకు కూడా ప్రకృతి ధర్మాన్ని చెప్పాడు ఇప్పుడు ఆ ప్రకృతిలో తాను ఉన్నప్పుడు ఆ ప్రకృతి ధర్మాన్ని బట్టి ఆయన మనసులో కలిగే మార్పులు ఆయన మనస్సులో ఉన్న భావాలు ఆ తత్వాన్ని కూడా ఆయన చక్కగా ఈ నాలుగో పద్యంలో వివరించడం జరిగింది ఈ నాలుగో పద్యం కూడా ఒకసారి నేను చదువుతాను గమనించండి పిల్లలు పకడ్ వారికి ధార్ మేరా మన్ ఆవోరే సబ్ ముజే గేర్ సావన్ మూడో లైన్ ఇంద్రధనుష్కే జూలే మే జూలే మిల్ ఫిర్ ఫిర్ జీవన్ మే సావన్ మన్ భావన్ ఇక్కడ ఆయన ప్రకృతిలో తాను ఉన్నప్పుడు ఆ ప్రకృతిలో ఉన్న తత్వాన్ని తాను అనుభవించిన భావజాలాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి ఇక్కడ పదానికి అర్థం పకడవారికి ధార్ వర్షపు చినుకులు పడేటప్పుడు ఆ పడే వర్షపు చినుకులను ఆయన ఒడిసి పట్టుకున్నాడట ఒడిసి పట్టుకొని ధారా జుల్తా హే మన్ ఆ వర్షపు చినుకులు పట్టుకున్నప్పుడు ఆయన ఒక్కసారిగా ఊయల ఊగినట్టుగా ఉందంట ప్రకృతిలో ఆ ఓ రే సాబ్ అందరూ కూడా కూడిరండి ఈ శ్రావణ మాసంలో ఈ సావన్ అంటే చక్కడి వసంత మాసాన్ని మనకి చూపించే ఈ శ్రావణ మాసంలో అందరూ కలిసి కేర్ గావో సావన్ వసంత మాసపు ఆనందాన్ని వసంత మాసంలో కలిగే సంతోషాన్ని మన అందరం కలిసి వసంత మాసపు గీతాలుగా పాడదాం రండని మానవాళి నాయన పిలుస్తున్నాడు మూడో లైన్లో ఇంద్రధనుష్కే జూలే జూలే ఇంద్రధనుష్ వర్షం పడేటప్పుడు ఆ వర్షం కూడా తుంపర తుంపరగా పడేటప్పుడు ప్రకృతి ఆనందంగా ఉన్నప్పుడు అది వరదగా తుఫానుగా మారకుండా ప్రకృతిని మార్చే విషయంలో మనకి గుర్తుగా దేవుడు ఇంద్రధనుష్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు ఇది ఎలా ఉంటుందంటే ఆకాశంలో ఒక చేపలా కనిపిస్తుంది ఈ ఇంద్రధనస్సు కనిపించినప్పుడు వరదలు కానీ తుఫాన్లు కానీ ఏమీ రావు ప్రకృతిని పులకింప చేయడానికి మానవాడిని తరింప చేయడానికి నేను వర్షాన్ని కురిపిస్తున్నాను అని దేవుడు మనకి గుర్తుగా ఇంద్రధనుస్సును చూపిస్తాడు అదే మన గుర్తు ఇంద్రధనుస్సు ఆకాశంలో వచ్చిందంటే అది తుఫాను కాదు వరదలు కాదు ప్రకృతి ఆనందంగా మారటానికి మానవాళి సుఖ సంతోషాలతో జీవించడానికి నేను వర్షాన్ని కురిపిస్తున్నాను అని దేవుడు మనకి గుర్తుగా ఇంద్రధనస్సుని ఆకాశంలో చూపిస్తాడు అదే విషయాన్ని పంతజీ గారు గుర్తు చేస్తూ ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు ఆ ఇంద్రధనస్సు అనే ఊయలలో మనం ఊగుదాం రండి ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు ఆ ఇంద్రచాపం యొక్క ఊయలలో ఊగుదాం రండి అని పిలుస్తున్నాడు ఆయన తర్వాత ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్భావన్ ఇలాంటి వసంత మాసం ఇలాంటి శ్రావణ మాసం మన జీవితాల్లో మరలా మరలా రావాలని ఆయన కోరుకుంటున్నాడు అదే విషయాన్ని ఈ పద్యంలో చక్కటి పదజాలంలో పదభావాలలో మనకి చెప్పడం జరిగింది అదే విషయాన్ని మరొకసారి నేను మరలా మీకు భావార్థంలో చెప్తాను గమనించండి ఈ స్పద్యమే పంతజీ అప్పనే మన్ కీ భావన వ్యక్తకత్తే ఈ పద్యంలో సుమిత్రానందన్ పంతజీ గారు తన మనస్సులో ఉన్న భావాన్ని చక్కగా ఇక్కడ మనకు చెప్తున్నారు ఏమని పానీకి ఏం పకడ్కర్ ఆ వర్షపు చినుకులు పడుతూ పడుతూ అవి ధారలుగా మారుతూ ఉంటే ఆ వర్షపు చినుకులను పట్టుకొని మేరామన్ జూల జూల్నే లక్తా హై నా హృదయం ఊయలలో ఊగాలని అనిపిస్తుంది ఆప్సప్ ఆయే నేను ఈ విధంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాను మీరందరూ కూడా రండి ముజే గేర్కేర్ నాతో సమూహంగా చుట్టుకొని సావన్కే గీత్ గాయి ఈ శ్రావణ మాసపు గీతాలు మనం పాడదాం రండి అని ఆయన మానవాళిని పిలుస్తున్నాడు హంసబ్లో ఇంద్రధనుష్కే జూలేమే జూలనే క ఆనందులే మనందరం కూడా ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనుస్ అనే ఊయలలో అందరం కూడా ఊగుతూ ఆ అనుభూతిని పొందుదాం రండి అని అందరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు యహు కామున అంటే ఈ భావన ఈ అభిలాష ఈ కోరిక యహు కామనా కరేకి ఇలాంటి కోరిక మనందరం కలిగి ఉందాం ఎలాంటి కోరికది మన్ భావన్ సావన్ హమారే మే బార్ బార్ ఆయే ఇలాంటి శ్రావణ మాసం ఇలాంటి వసంత మాసం ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన జీవితంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి శ్రావణ మాసాలు రావాలి మనందరం కూడా ఇంద్రధనస్సు ఊయల్లో ఊగాలి మనందరం కూడా సంతోషంగా ఉండాలని ఈ పద్యంలో ఆయన తన మనసులో ఉన్న భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా మనకి బరస్తే బాదల్ అనే పాఠంలో నాలుగు పద్యాల ద్వారా ప్రకృతి యొక్క తత్వాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఆ ప్రకృతిలో ఉన్న గొప్పతనాన్ని చక్కగా ఆయన వర్ణించడం జరిగింది కాబట్టి నాలుగు పద్యాలు మీరు బాగా చదవండి కంఠస్థం చేయండి ప్రతి పద్యం యొక్క భావార్థాన్ని మీరు చదవగలిగినట్లయితే నాలుగు పద్యాల భావార్థం సారాంశంగా మారుతుంది దీని ద్వారా బరస్తే బాధల్ అనే పాఠం సారాంశం మొత్తం మనకి సిద్ధమవుతుంది ఆ తర్వాత తర్వాత క్లాసులో తర్వాత కొచ్చిన ఆన్సర్స్ ప్రశ్నలు జవాబులు ఏమి ఇచ్చాడో చూద్దాం టెక్స్ట్ బుక్లో ఆ తర్వాత గ్రామంలోకి మనం ప్రవేశిద్దాం